రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ చీకోడు గ్రామ పంచాయతీలోని అవినీతి అక్రమాల గురించి మరియు తెలంగాణ ప్రభుత్వం మరి గ్రామ పంచాయతీలకు ఎస్ఎఫ్సి నిధులు మంజూరిస్తూ మరి అభివృద్ధి చేయమని అంటే దీనికి సంబంధించిన అధికారులు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ సర్పంచ్ మరియు కార్యదర్శి ఆర్డబ్ల్యూఎస్ఏఈ కుమ్ముకాయ్ మరి గత 3వ నెల నుంచి 6వ నెల వరకు మరి సుధాకర్ రెడ్డి గారి చెల్లపల్లి రజిత సుధాకర్ రెడ్డి గారి బంధువు అయిన నడిమామ కొడుకు శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద రైతు బావి లీజుకు తీసుకున్నట్టు మరి గ్రామ పంచాయతీ రికార్డులో నమోదు చేసి మరి అంతేకాకుండా సర్పంచ్ రజిత భర్త అయిన మరి సుధాకర్ రెడ్డి గారి పేరు మీద లీజుకు తీసుకోకుండా కూడా మరి రికార్డులో తీర్మానం చేసి ఆర్డబ్ల్యూఎస్ఏఈకి ఇవ్వడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ఏఈ గారు దీన్ని తీర్మానం చేసి ఎస్టిమేట్ చేసి 4 నెలల పేమెంటు అంటే నెలకు 6,000 4×6 = 24 అంటే ఇద్దరికి కలిసి 48,000 నిధులు దుర్వినియోగపరిచిర్రు ముగ్గురు కలిసి. మరి ఎలాంటి లీజు కూడా గ్రామ ప్రజలను అలగండి. సుధాకర్ రెడ్డి బావిగాడికి వెళ్ళి టెంపరీ పైప్ లైన్ వేసి పోయిన సమ్మర్ 3వ నెల నుంచి 6వ నెల వరకు నీళ్ళు అందించిరని గ్రామ ప్రజలను అడగండి, తెలుసుకోండి మీరు. అంతేకాకుండా శ్రీనివాసరెడ్డి బావికాడికి వెళ్ళి నీళ్ళు అందించిరా టెంపరీ పైప్ వేసి మరి లీజుకు తీసుకుంటే అంటే ఏమంటారంటే లీజుకు తీసుకున్న రైతు బావి నుంచి గ్రామ పంచాయతీ పైప్ లైన్ కనెక్షన్ వరకు ఖచ్చితంగా టెంపరీ లైన్ వేసి లీజుకు తీసుకోవాలి. మరి అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏం చెప్పారంటే మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నారు ప్రభుత్వము, అవే నీళ్లు వాడుకోవాలి తప్ప మరి ఇప్పుడు లీజుకు తీసుకునే ఆర్డర్ లేదని ఆర్డబ్ల్యూఎస్ఏఈ గారు చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఇవి 48,000 రూపాయలే కాకుండా మరి గత సమ్మర్లో నీళ్లు ఎద్దం మద్యం అయితే నా యొక్క సొంత ట్యాంకర్ తోటి నేను ఊరుకు నీళ్లు అందియడం జరిగింది. అంతేకాకుండా దీన్ని పత్రిక విలేకరులు తెలుసుకొని మరి ఉచితంగా వస్తురని పేపర్లో రాస్తే దాన్ని చూసుకొని కొత్తగా ఎన్నికైనటువంటి వార్డు మెంబర్ ఊరటి రాజుగారు మరి తనకున్న సొంత ట్యాంకర్తో ఊరుకు ఉచితంగా నీళ్ళు అందించారు. మరి అందించిర్రు ఊరుకు సేవ చేసిర్రు. సేవ చేస్తామన్న ఒక ప్రజాప్రతినిధి మరి సర్పంచి ప్రజాప్రతినిధి వార్డు మెంబర్ రాజు మరియు గౌరవ కార్యదర్శి గారు మాకు 4వ నెలల ఉద్యోగంలో చేరింది. ఆమెకు ఈ నీళ్లు లీజుకు తీసుకున్న విషయము తెలియదా లేకనే పాయ ఎక్కడ లీజుకు తీసుకున్నదని చూసింది ఆమె. డబ్బు కోసం కకుర్తి పడి డబ్బు కోసం కమిషన్లకు కకుర్తి పడి ఏఏ ఆర్డబ్ల్యూఎస్ గారు రికార్డు చేసి 1,48,000 చిల్లర డ్రా చేసిర్రు. మరి దీనిపై అధికారులు ఎలాంటి స్పందిస్తారనేది మరి మేము కోరుచున్నాము. అంతేకాకుండా పోయిన గ్రామ సర్పంచ్ గత సర్పంచ్ పోతిరెడ్డి రాజన్న గారు గ్రామ పంచాయతీలో 2 ఓపెన్వేల్ మోటార్లు, ఒక 75 మోటారు, ఒకటి సింగిల్ ఫేజ్ మోటారు, 2 ఖరాబ్ పాత సింగిల్ ఫేజ్ మోటార్లు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇప్పుడున్నటువంటి ఈ దీనిలో ఎలాంటి తీర్మానం చేసుకొని ఎలాంటి బిల్లు లేకుండా ఎలాంటి షాపు బిల్లు లేకుండా మరి రికార్డు చేసిన అధికారి ఏఈ సుకన్య గారు ఆర్డబ్ల్యూఎస్ గారు నాకు తీర్మానం ఇచ్చిర్రు, నేను చేసిన బిల్లులు ఇవ్వలేదు సార్, వాస్తవమే నేను గతంలో చేసింది అని చెప్పడం జరిగింది. మరి ఇట్లా గ్రామ పంచాయతీ ఇది ఒకటే కాదు, గ్రామ పంచాయతీలో ఉన్న జనరల్ ఫండ్ కానీ, గ్రామ పంచాయతీకి సంబంధించిన 14th ఫైనాన్స్ కానీ, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇప్పుడు వచ్చినటువంటి 15th ఫైనాన్స్లో కూడా అవినీతి ఎక్కువ ఉన్నది. మరి అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. లేని పక్షంలో గ్రామ పంచాయతీ ముందు టెంటు వేసి నిరాహార దీక్ష చేపడతానని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చెబుతుంది, మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, గ్రామ పంచాయతీలో అక్రమాలు జరగద్దు, గ్రామాలు అభివృద్ధి కావాలి. ఇవాళ గతంలో ఏం జరిగిందేమో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రామాలు పచ్చని పట్టుకొమ్మలు కావాలి, రేపు పేదవాడు కూడా మంచిగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణంలో బ్రతకాలి, గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఎక్కడ అవినీతి జరిగినా కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా చాలాసార్లు ఇచ్చారు ప్రభుత్వం. మరి ఇప్పుడున్నటువంటి గౌరవ మంత్రి గారు దయచేసి మరి మంత్రి గారికి తెలియజేయడం ఏమనగా
ఈ గ్రామ పంచాయతీ మొత్తం అవినీతి భాగంలో నడుస్తుంది. మరి దీనిపై మీరు ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ కలెక్టర్ గారి ద్వారా విచారణ చేపించి పూర్తిగా దీనికి బాధ్యులైన సర్పంచ్ గాని గ్రామ కార్యదర్శి గాని ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలి. లేని పక్షంన ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ముందు నిరాహార దీక్ష చేపడతానని తెలియజేస్తున్నారు. మరి ఇంతే కాదు,